మెదక్ జిల్లాలో 3 రోజులుగా 7 పాయల ఆలయం జల దిగ్బంధంలో చిక్కుపోయింది. వరద ఉధృతి కారణంగా గర్భగుడిలో ప్రత్యేక పూజలు తాత్కాలికంగా నిలిపేశారు ఆలయ ప్రధాన అర్చకులు. భక్తుల భద్రతా దృష్ట్యా ఆలయ రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. ఆలయం ముందున్న నదిపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట నుంచి గర్భగుడి వైపు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మెదక్ జిల్లాలో 3 రోజులుగా 7 పాయల ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. వరద ఉధృతి కారణంగా గర్భగుడిలో ప్రత్యేక పూజలు తాత్కాలికంగా నిలిపేశారు ఆలయ ప్రధానార్చకులు. భక్తుల భద్రత కారణంగా ఆలయ రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో వనదుర్గ ఆనకట్ట పొంగి ప్రవహిస్తోంది. ఆలయం ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట నుంచి గర్భగుడి వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.